ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. కర్కాటక రాశి వారికి ఆర్థికంగా బాగుంది, రాజకీయపరమైన విషయాల్లో పోటాపోటీగా ఉంది. అయినప్పటికీ కూడాను భగవంతుడి అనుగ్రహం మాత్రం మీ వైపే ఉంది. మీరేమీ ఆందోళనపడాల్సిన అవసరం లేదు. ప్రతి కోణంలో కూడాను మీరు ఏమీ ఆలోచన చేయకుండా తీసుకునే నిర్ణయాల వల్ల నష్టపోవడం జరుగుతుంది. ప్రతి విషయంలో కూడాను మిమ్మల్ని మీరు ఏదో ఒక విధంగా సమర్థించుకునే ప్రయత్నాలే చేస్తారు. బయట వాళ్ళు ఎన్ని విధాలుగా మాట్లాడినా మన ప్రతిష్టను మనం కాపాడుకోవాలని మీరు కష్టపడతారు. మెడికల్ సీటు కోసం, పీజీ సీటు కోసం, డాక్టరేట్ కోసం, అదే కూడాలో ఐఐటి, సాంకేతిక విద్య, చార్టర్డ్ అకౌంటెన్సీ, జ్యుడిషియల్ ఆఫీసర్లు, ఇలాంటి వాటికి మీరు ఎంతగానో శ్రమిస్తారు, అనుకూలమైన ఫలితాలు సాధిస్తారు. విదేశాల్లో ఉన్నవాళ్ళు, ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి వృత్తి ఉద్యోగాల పరంగా ఇబ్బంది ఏర్పడుతుంది. ఆ ఇబ్బందులు మీరు దాటుకోగలుగుతారు. అద్భుతమైన ఉద్యోగం చేస్తున్నావు అనేటువంటి సంతోషం కలిగిన వాళ్ళకి సంస్థ భూతపట్టడం, మీరందరూ బయటపడటం, జీతాలు కూడా రాకపోవటం, కొంతమంది విషయంలో సంప్రాప్తి ఇచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడాను ప్రతిరోజు ప్రతిరచ్చ కూడా సర్వరక్షా సున్నంలో సర్వదోష నివారణ సున్నాన్ని కలిపి ఉదయం సాయంత్రం స్నానం చేయటం చెప్పదగినటువంటి సూచన. అదేవిధంగా మీ చుట్టుపక్కల పరిసరాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలించుకొని ఆలోచన చేసుకొని దాని ప్రకారం నిర్ణయాలు తీసుకోండి. మొండి వైఖరితోటి ఏకపక్ష నిర్ణయాలు దయచేసి తీసుకోవద్దు. ఈ వారం మీకు 2-3 విషయాల్లో బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. మీ మానసిక సంతోషానికి అవధులు ఉండవు. ఈ కరోనా బారి నుండి మనం చాలా తక్కువలో తక్కువ ఏప్రిల్ నాటికి బయటపడతాం. కొద్దికాలం కష్టపడ్డా, ఇబ్బంది పడ్డా, ఒంటరిగా ఫీల్ అయినా మనం ఏదో విధంగా భయపడగలుగుతాము. మామూలు జీవన గతులు ఎలా అయితే ఉన్నాయో గతంలో వాటిలోకి వెళ్ళగలుగుతాం. మీరేమీ ఆందోళన పడద్దు. ప్రతి ఒక్కళ్ళు కూడాను మీకు తోచినటువంటి సహాయాన్ని పక్క వాళ్ళకి అందించండి. దీన్ని మానవ సేవే మాధవ సేవ అంటారు. ప్రతి విషయంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకొని ఆ స్థానం మీద మీరు కూర్చొని అనేక రకాల కార్యక్రమాల్ని చక్కగా చేయగలుగుతారు.